వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. హర్షవర్ధన్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలాగే నేను కూడా పెద్ద ఫ్యాన్ ఉండే అమృతం సీరియల్కి. సో యాక్టింగ్ చేద్దామని ఎప్పటి నుండో వెయిట్ చేస్తుండే సార్ మీతో. ఫైనల్లీ మై 10th ఫిల్మ్ మీతో సార్తో స్టార్ట్ అయింది యాక్టింగ్ ఆ రోజు. రియలీ ఎంజాయ్డ్ లాట్ సార్. మీ టైమింగ్ కావచ్చు, ద వే యూ ట్రీటెడ్ మీ కావచ్చు, నా వర్క్ గురించి మాట్లాడినప్పుడు ఐఎమ్ సో గ్లాడ్ ఫైనల్లీ ఈవెంట్కి వచ్చే ముందే షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి మంది ఐ నో యూ ఈవెన్ మోర్ క్లోజ్లీ నౌ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం సార్. లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చిన్న పని పెట్టుకోలేదు నాకు తెలిసి. సేమ్ మా బ్యాచే మీరు. మనకి సింపుల్ పనులు నచ్చవు, చాలా కాంప్లికేటెడ్ పనులన్నీ పెట్టుకుంటాం మనము. అండ్ ఆ కాంప్లికేటెడ్ పనిలో మీరు అన్నకు సుధీర్ అన్నకు కూడా అంతే పెద్ద పని పెట్టారు. నాకు మొన్న డబుల్ యాక్షన్ చేస్తేనే చాలా స్వాంశీర్ణమైంది. సో మీకు 3 పాత్రలు ఇచ్చారంటే మీకు చాలా స్వాంశీర్ణమై ఉంటుంది. సో బట్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. కాంటెంట్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. అండ్ టీజర్లో చూపించినట్టు ఆయనకి మేనమామ పోలికలు వచ్చినాయో లేదో కానీ మీ అబ్బాయికి వచ్చేసినాయి మేనమామ పోలికలు. సో మంచిగా చూస్తుంటా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లు ఉంటుంటాడు మీ వాడు. సో మీ వాడికి కూడా అడ్వాన్స్ విషెస్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హలో ఈషా గారు, ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ వన్ మోర్ హీరోయిన్, లవ్లీ హీరోయిన్. అండ్ అలీ, ఆల్ ద బెస్ట్. రామ్మోహన్ సార్, ఆల్ ద బెస్ట్ టు యూ సార్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇక్కడ రావడానికి ఏషియన్ సునీల్ గారు నాతో సినిమా చేస్తా అంటుంటారు. ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా స్టేజ్ మీద సినిమా చేస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ ఒక 4 సంవత్సరాలు అయింది కోవిడ్ ముందు నుండి అంటారు తీస్తలేరు. సో ఇంకొక కోవిడ్ రాకముందు తీయరు సార్. అంటే 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇట్లాంటి డిజాస్టర్. సో ఇంకొక 100 సంవత్సరాలు రాకముందే తీస్తారనుకుంటున్నా మీ బ్యానర్లో. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అంతే, సభకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై బజరంగ్ బలి.